హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి నాన్ టీచింగ్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఇందులో మనకి క్లర్క్ జాబ్స్ ఎంటీఎస్ అలాగే అసిస్టెంట్ ఉద్యోగాలతో పాటు ఇతర రకాల ఉద్యోగాలు కూడా ఉన్నాయి వీటికి సంబంధించి మీరు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అర్హతలు కనుక చూసుకున్నట్లయితే టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిప్లొమా బీటెక్ చదివినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు సో వీటికి సంబంధించి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చే బెల్ సెమెన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ అనేది సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఒడిస్సా అనేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చినటువంటి నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట లాస్ట్ మంత్ ట్వంటీ ఫోర్త్న దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించి మీరు అప్లికేషన్స్ని పంపించాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అడ్రస్ అయితే ఇచ్చారు దా రిజిస్ట్రార్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఒడిస్సా పిఓఎన్ఏడి సునాబేడా కోరాపూట్ అనేటువంటి యొక్క అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ యొక్క అఫీషియల్ సైట్లో కూడా చూసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు అయితే దీనికి సంబంధించి మనకి డిప్యూటేషన్ మీద అలాగే డైరెక్ట్ రిక్రూట్మెంట్ మీద నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే విడుదల చేశారు అయితే మనకు డిప్యూటేషన్కి సంబంధించినటువంటి పోస్టుల వివరాలు అవసరం లేదు మనము డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూద్దాము ఇందులో చూసుకున్నట్లయితే అసిస్టెంట్ లైబ్రేరియన్కి సంబంధించి అసిస్టెంట్ రిజిస్ట్రార్ అలాగే మెడికల్ ఆఫీసర్ సిస్టమ్ అనాలిస్ట్ అలాగే ఇన్ఫర్మేషన్ సైంటిస్ట్ నేను ఈ యొక్క నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏ కేటగిరీలో వాళ్ళకి ఎన్నున్నాయి అనేది చూసుకోండి అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్ఫర్మేషన్ సైంటిస్ట్ ప్రైవేట్ సెక్రటరీ సెక్షన్ ఆఫీసర్ నర్స్ పర్సనల్ అసిస్టెంట్ అసిస్టెంట్ జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి అలాగే జూనియర్ ఇంజనీర్ సివిల్ డిపార్ట్మెంట్కి సంబంధించి హిందీ ట్రాన్స్లేటర్ లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి అంటే క్లర్క్ పోస్టులు మొత్తం తొమ్మిది ఉన్నాయి కేటగిరీల వారికి ఎన్ని అనేది చూసుకోండి లెవెల్ టూ కింద దీనికి సంబంధించినటువంటి శాలరీస్ అయితే ఇస్తారు తర్వాత హిందీ టైపిస్ట్కి సంబంధించి పోస్టులు ఉన్నాయి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి మూడు పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది ఇంకా అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులు అలాగే పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులు ఇలాగా చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఇందులో మనకి టెన్త్ ఇంటర్మీడియట్ డిప్లొమాతో పాటు బీటెక్ చదివినటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు నేను ఈ నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు ఈ పట్టికలో ఉన్నటువంటి పూర్తి వివరాలు చూడండి అయితే వీటికి సంబంధించినటువంటి డిప్యుటేషన్కి అలాగే డైరెక్ట్ రిక్రూట్మెంట్ జాబ్స్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ వివరాలు అయితే ఇక్కడ ఇచ్చారు మనం డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి జాబ్స్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ చూద్దాము సో మాస్టర్స్ డిగ్రీ అడిగారు డిగ్రీ అడిగారు అలాగే ఇతర క్వాలిఫికేషన్స్ కూడా అడగడం జరిగింది సో ఇందులో మనకి ఎంటీఎస్ పోస్టులకి సంబంధించి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ క్లర్క్ పోస్టులకి సంబంధించి ఇంటర్మీడియట్ డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్న ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఇంకా ఇంజనీరింగ్కి సంబంధించి జూనియర్ ఇంజనీర్కి సంబంధించినటువంటి పోస్టులకి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంటీఎస్కి సంబంధించి టెన్త్ పాస్ అయినా లేదా ఐటీఎస్ పా ఐటీఐ పాస్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు తర్వాత లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు టైప్ రైటింగ్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది ఉండాలి తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే హిందీ ట్రాన్స్లేటర్ అలాగే జూనియర్ ఇంజనీర్కి సంబంధించి సివిల్ కింద ఇచ్చారు ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ బీటెక్లో ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ చేశారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు తర్వాత దీనికి సంబంధించినటువంటి జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్కి సంబంధించి బీటెక్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివినటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ అనేది ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి ముప్పై ఐదు లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అన్నారు సో బ్యాచిలర్స్ డిగ్రీ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే దీనికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ లేదా హిందీకి సంబంధించినటువంటి యొక్క టైపింగ్ అయితే వచ్చి ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో అప్లికేషన్స్కి సంబంధించి నేను అప్లికేషన్ కూడా నేను మీకు చూపిస్తాను అలాగే దీనికి సంబంధించిన శాలరీస్ కనుక చూసుకున్నట్లయితే గ్రూప్ ఏ పోస్టులకి అప్లికేషన్ సారీ శాలరీస్ కాదు వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే గ్రూప్ ఏ కింద ఉన్నటువంటి పోస్టులకి జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ వెయ్యి రూపాయలు గ్రూప్ బి కింద ఉన్నటువంటి పోస్టులకి జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఏడు వందల యాభై రూపాయలు గ్రూప్ సి కింద ఉన్నటువంటి పోస్టులకి జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఐదు వందల రూపాయలు పే చేయాల్సి ఉంటుంది ఎస్సీఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీ నుండి ఎగ్జామిషన్ అయితే ఇవ్వడం జరిగింది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది అప్లికేషన్ ఫామ్ ఇది సో ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిలప్ చేసి అక్కడ అఫీషియల్ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్కి మీరు మీరు ఈ యొక్క అప్లికేషన్ సెండ్ చేయాల్సి ఉంటుంది నాన్ టీచింగ్ పొజిషన్స్కి సంబంధించి ఈ యొక్క అప్లికేషన్ మొత్తం మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది ఫిల్ అప్ చేసి మీరు పంపించాల్సి ఉంటుంది దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని కూడా మీరు అటాచ్ చేసి ఏ డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలనేది అఫీషియల్ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని అలాగే నోటిఫికేషన్ పడిఎఫ్ని రెండింటిని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని చూడండి సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్